హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్. సదయు వెళ్ళిపోయింది హౌస్ నుంచి, ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఇన్ దిస్ సీజన్. సదయు వెళ్తుంటే ఏమీ బాధ, ఆనందం ఇలాంటివి ఏమీ లేవు. అంటే ఫస్ట్ వన్ వీకే అవడం వల్ల అసలు సదయుతోటి నాకైతే అసలు ఏ విధమైన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వెళ్ళిపోవాలని కోరుకోవడం కానీ వెళ్ళకూడదు ఈ అమ్మాయి ఉండాలని కానీ ఏ విధమైన ఒపీనియన్ ఏర్పడలేదు. వెళ్ళిపోతే ఓకే వెళ్ళిపోయిందా అన్నట్లు మాత్రమే ఉంది, ఏ విధమైన ఎక్స్ట్రా ఫీలింగు లేదు. అయితే ఏంటంటే వెళ్ళిపోతున్నప్పుడు తను కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చింది. అంటే ఎస్పెషల్లీ నామినేషన్స్ అప్పుడు అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడింది అబ్బా అని అనిపించింది, అయితే ఇప్పుడు ఈరోజు క్లారిటీ వచ్చింది. అలాగే సన్నీ గురించి కూడా కొన్ని రివీలేషన్స్ చేసింది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది చాలా క్విక్గా చూసేద్దాం, ఎందుకంటే అన్ని గేమ్సే కాబట్టి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన ఏవి లేదు ఆ గేమ్స్ విషయంలో. సో అవి ఫాస్ట్గా చూసేద్దాం, అసలు ఫాస్ట్గా వాటిని అలా మాట్లాడేసుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ నాగార్జున గారు ఎప్పటిలాగే మంచి డ్యాన్స్ చేస్తూ వచ్చి ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళి, హౌస్లో 19 మంది ఉన్నారు కాబట్టి 18 పేర్స్ కింద డివైడ్ చేసి, ఫస్ట్ జెస్సీ నువ్వు కొంచెం పక్కకి వెళ్ళు అని వెంటనే జెస్సీ చాలా బాధపడుతూ నన్ను వేరు చేసేస్తున్నారు మిగిలిన అందరితో అని చెప్పి కొంచెం బాధపడుతూ కొంచెం పక్కకి వెళ్ళాడు. అయితే ఏంటంటే తర్వాత జెస్సీకి చెప్పి 19 పేర్లు అయ్యారు, ఇప్పుడు 19 జతలు, నువ్వు జడ్జ్ అన్న వెంటనే జెస్సీ హ్యాపీ, అమ్మా నన్ను ఇంకా అలాగ పక్కన పెట్టేసేది అనుకున్నాను నేనే జడ్జ్ అని చెప్పి తెలిసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే టాస్క్ ర్యాంప్ వాక్, ర్యాంప్ వాక్ వీటిలో మాస్టర్ సూపర్ మోడల్ జెస్సీ కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ తనే జడ్జ్. ఈ 9 పేర్స్ ర్యాంప్ వాక్ చేయాలి, నాగార్జున గారు ఒక జడ్జ్ అయితే తిన ఒక జడ్జ్ జెస్సీ. సో 9 పేర్లు బాగా ఎంటర్టైన్ చేసేది, బాగా నడిచేది, డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ బాగా చేసేది, చాలా బాగా చేసేది, మొత్తం అందరూ కూడా బాగా ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. టాప్ 10 మార్క్స్ ఇచ్చేది మొత్తం నాగార్జున జెస్సీ కూడా, ఎవరికి, శ్వేతకి ప్రియాంకకి. నిజంగానే వాళ్ళిద్దరూ చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా క్యాట్వాక్ చేసారు, చాలా అద్భుతంగా చేసారు, ప్రొఫెషనల్గా చేసారు. బేసికలీ ఎక్కడ ఎక్స్ట్రా లేకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత క్రియేటివిటీ యాడ్ చేసారు. అఫ్కోర్స్ అందులో తప్పలేదు, అలాగే చేయాలి, ఎందుకంటే ఇదే ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇదేమి ప్రొఫెషనల్గా వాళ్ళు ఏమి ఇంటర్నేషనల్ ర్యాంప్ వాక్ కాంపిటీషన్లో లేదు. వాళ్ళు ఇక్కడ చేయాల్సింది ర్యాంప్ వాక్ అనే పేరు మీద ఎంటర్టైన్మెంట్, వాళ్ళందరూ అలాగే చేశారు. శ్వేత ప్రియాంక వాళ్ళు ప్రొఫెషనల్ ర్యాంప్ వాక్ చేసినట్లే చేశారు, బట్ చాలా బాగా చేశారు, ఫుల్ సెక్సీగా భలేగా ఉన్నారు, ఏంజల్స్లో ఉన్నారు ఇద్దరు కూడా, బాగుంది. వాళ్ళిద్దరికి 10 వేసారు ఇంకా మార్క్స్. నెక్స్ట్ ఇది అయిపోయాక ఒకరిని సేవ్ చేయాలి అన్న దీంట్లో ఫస్ట్ మానసి అవుతాడు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక గేమ్ ఆడిస్తారు, ఆ గేమ్లో కూడా అంత 19 మంది ఆడ్ నెంబర్ ఉన్నారు కాబట్టి ఒక వ్యక్తిని పక్కన పెట్టాలి కాబట్టి మన లోబోని పక్కన పెట్టారు. లోబోని ఆటలో అరటికాయ అంటే ఫీల్ అవుతారు కాబట్టి దానికి ఆ పదానికే కొంచెం డిఫరెంట్ వేలో మార్చి ఆ స్టేట్మెంట్ని గేమ్లో గుమ్మడికాయ అంట. బాగుంది, ఆటలో అరటికాయని తీసుకొచ్చి ఇప్పుడు గేమ్లో గుమ్మడికాయ మార్చేది, ఈసారి ఇది కూడా వాడచ్చు అనమాట. గేమ్లో గుమ్మడికాయ కింద లోబోని పక్కన పెట్టి మిగిలిన అన్ని జంటలకి కూర్చోబెట్టి ఒకరిని చిన్న క్వశ్చన్స్ అయి చేసి కొన్ని ఆట ఆడించేది, దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం మన అప్పుడు, దాని గురించి రివ్యూ చేయడం, ఇవన్నీ సరదా పనులు. ఆ నెక్స్ట్ డే యాక్చువల్ ఏంటంటే లోబోని ఇందాక మరి ఈ ఆటలో గేమ్లో గుమ్మడికాయ చేశారు కాబట్టి లోబో ఒక్కడికి ఒక టాస్క్ ఇచ్చారు, అదేంటంటే మిగిలిన ఈ 18 మందికి ఒకరికి పేర్లు పెట్టాలి, ఏవో ఒక నిక్ నేమ్స్ లాంటివి. రవికి చాక్లెట్ మిల్క్ బాయ్ అని పెట్టాడు, ఇంకా అలా ఒకరికి ఒక పేరు పెట్టాడు, చాలా బాగా పెట్టాడు. అప్పటికప్పుడు అక్కడక్కడ అలాగ పేర్లు బలి ఇచ్చేసాడు. అట్ ద సేమ్ టైం ఎంత తెలివైనడు అంటే అసలు లోబో నిజంగా ఎవరైనా లోబో పాపం ఏదో కమెడీను అమాయకుడు అనుకుంటే వాళ్ళు అమాయకులు. లోబో చాలా తెలివైనడు, ఇద్దరిని స్కిప్ చేశాడు. ఎవరిద్దరిని? లహరిని, ఉమాదేవిని. వాళ్ళిద్దరే అందరికంటే ఎరిగింటి యాక్చువల్లీ, వాళ్ళిద్దరిని స్కిప్ చేశాడు. అసలు పేరు పెట్టమంటే లహరికి అయితే అసలు కొట్టేసుకుంటానని చెప్పి చాలా చేశాడు. అంటే ఇంకా అసలు చచ్చిన నేను లహరికి అయితే అసలు పేరు పెట్టనని, లహరి మొహం మార్చుకుంది. ఉమాకి కూడా, ఉమాకేంటి ఉమాదేవికి పేరు పెట్టమంటే నెక్స్ట్ మంత్ చెప్తారంట, ఎందుకంటే నెక్స్ట్ మంత్ దాకా ఉమాదేవి ఉండదు అన్న ఉద్దేశంతో. అమ్మలోబో చాలా తిరుగుతేటలు ఉన్నాయి నీకు, నెక్స్ట్ మంత్ దాకా ఉమాదేవి ఉండదు, నెక్స్ట్ మంత్ పెడతాడు నిక్ నేమ్. సూపర్.
అందరికీ పెట్టేశాక లాస్ట్కి లోబో నీ నిక్నేమ్ ఏంటి అంటే మీరు అందరూ ఏది ఇస్తే అది అంటే ద ఎంటర్టైనర్ అని ఇచ్చారు. పర్ఫెక్ట్ యాప్ట్ అద్భుతం. ఈ సీజన్లో లోబోనే ది ఎంటర్టైనర్. ఎక్స్ట్రా లేవీ చెయ్యని ఎంటర్టైనర్, కరెక్ట్గా ఎలా చేయాలో అలాగే చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. కొంతమందికి బహుశా లోబో ఎంటర్టైన్మెంట్ అంత ఎక్కకపోవచ్చుమో కానీ చాలామందికి ఎక్కుతుంది, చాలామందికి నచ్చుతుంది. సో అది నెక్స్ట్. అది అయిపోయాక నెక్స్ట్ కాజల్ సేఫ్ అవుతుంది. ఇది అయిపోయాక లాస్ట్ ఇంకా మిగిలింది ఎవరు, జెస్సీ అండ్ సరయు. జెస్సీ సరయు అలాగ రెండు సైకిల్ దగ్గర నిలబెట్టి ఎవరి సైకిల్ బల్బ్ వెలుగుతుందో వాళ్ళు ఉంటారు, ఎవరిది వెలగదో వాళ్ళు ఎలిమినేటెడ్ అనే టాస్క్ పెట్టి అలా వాళ్ళిద్దరు నుంచి ఉంటారు. అలా టైం టిక్ అవుతుంటుంది, వాళ్ళిద్దరికి టెన్షన్ వస్తుంటుంది. అప్పుడు జెస్సీ బల్బు, జెస్సీ సైకిల్ బల్బు వెలుగుతుంది. జెస్సీ ఫుల్ హ్యాపీ, ఓ మై గాడ్ అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ అలాగ ఉంటే పరిగెత్తుకుంటూ సిరి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. సిరికి థ్యాంక్స్ చెప్తాడు. ఇక్కడ సిరి గురించి కూడా మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే జెస్సీని హౌస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లోడు కింద, అసలు జెస్సీకి అసలు వాల్యూ ఇవ్వకుండా అమాయకుడు ఈ హౌస్కి సెట్ కాడు అని చూస్తూ చాలా లోకు చేసి మాట్లాడుతూ అసలు వాల్యూ ఇవ్వని స్టేజ్లో ఒక వ్యక్తి మాత్రం తనతో పాటే ఉండి తనకి ఎప్పుడు సపోర్ట్గా ఉండి మిగిలిన వాళ్ళలాగా లోకు చేసి మాట్లాడకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా, నీకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడకుండా తనకి సపోర్ట్ చేస్తూ వస్తుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని చెప్తూ తనతో పాటు ఉండి ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఆ వ్యక్తి ఎవరూ కాదు, వేరే వాళ్ళు ఎవరూ కాదు, ఓన్లీ సిరినే. సో సిరిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. తను అంత ఏ చేసినా ఆనెస్ట్గా చేస్తుంది. ఎక్కడ ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో యాక్షన్ చేయాలి కాబట్టి, ఏదో కాజల్ నేను అక్కని అని చెప్పుకుంటూ అక్కలాగా యాక్ట్ చేయడానికి ట్రై చేయడం ఇలాంటి పనులు ఏం చేయకుండా జెన్యున్గా ఫ్రెండ్లీగా తనతో పాటు ఉండి సపోర్ట్ చేస్తుంది. సిరిని విషయం చాలా మెచ్చుకోవాలి. సో వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంది. జెస్సీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. జెస్సీ థ్యాంక్స్ చెప్పాడు సిరికి, పర్ఫెక్ట్గా చెప్పాడు. సిరి ఒక్కతే జెస్సీతో పాటే ఉంది అలాగా. నెక్స్ట్ ఓకే, ప్రియాంక కూడా వెళ్ళి జెస్సీని హగ్ చేసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ సిరి వెళ్ళి సరయును కూడా హగ్ చేసుకుంటుంది. కానీ ఆ తర్వాత సిరిని సరయు చాలా మాట్లాడినది, అది వేరే సంగతి, అది దాని గురించి ఇంకా చూద్దాం. సో ఇది అయిపోయాక విశ్వ చాలా బాధపడతాడు, లోపలికి వెళ్ళి ఏడుస్తాడు. జెన్యున్గా ఫీల్ అయ్యాడు విశ్వ, ఎందుకంటే విశ్వకి సరయుకి మనం బాండింగ్ ఉండడం చూసాం. లోపల విశ్వ ఒకసారి విశ్వ వెళ్ళి సరయుతో ఏదో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కాంటెంట్ అని అన్నావు అని చెప్పి కాజల్ అంటే దాన్ని అడగడానికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్య మనం చూసాం ఏ విధంగా ఎంత క్లోజ్ రిలేషన్ ఉందనేది, క్లోజ్ కమ్యూనికేషన్ ఉందనేది. చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ తర్వాత కూడా చూసాం మనం విశ్వాన్ని కెప్టెన్ చేయడానికి ఆ టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్లో చాలా కష్టపడింది విశ్వాన్ని. విశ్వ కోసం కాజల్తో ఫైట్ చేసింది. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా ఉంది. సో అందువల్ల చాలా బాధపడ్డాడు, నిజంగా జెన్యున్గా ఏడ్చాడు. నెక్స్ట్ ఇద్దరు సదయ్య వచ్చి విశ్వాన్ని హక్ చేసుకున్నప్పుడు ఇద్దరు ఏడిస్తే నిజంగా చూడడానికి చాలా, యూనో, ఇట్స్ కంప్లీట్లీ ఒక అన్ ఎమోషనల్ యూనో థింగ్. బాగుంది యాక్చువల్లీ, చాలా బాగా అనిపించింది వాళ్ళ మధ్య ఇది అనుబంధం. నెక్స్ట్ హమీద కూడా ఏడుస్తుంది, ఎందుకంటే హమీద కూడా సదయ్యకి ఫ్రెండ్, ఈవెన్ బయట నుంచి కూడా ఫ్రెండ్ తను. సో తను కూడా ఏడుస్తుంది. తను వెళ్ళిపోయాక తను ఏడుస్తుంటే సిరి హమీదాతో అంటుంటుంది, మనం ఏమన్నా ఇక్కడ ఉండిపోతామో, మనం కూడా ఎప్పటికప్పుడు వెళ్లాల్సిందే అని చెప్పి హమీదాకి చెప్పి హమీదాని కన్సోల్ చేస్తుంది. అది కూడా బాగుంది. నెక్స్ట్ స్టేజ్ మీదకి సదయ్య వస్తుంది. సదయ్య వచ్చాక నాగార్జున గారి పక్కన నుంచుని జర్నీ వీడియో చూస్తుంది. జర్నీ వీడియో చాలా కష్టపడ్డాడు ఎడిటర్, ఎందుకంటే కేవలం 1 వీకే, ఆ 1 వీక్లోనే ఒక జర్నీ వీడియో చేయాలంటే చాలా కష్టపడాలి. అసలే వీక్లో సరిగ్గా కనిపించలేదు కూడా సదయ్య. సో కష్టపడి ఏదో పెట్టాడు మొత్తానికి ఎడిటర్. అందులో కూడా ఎమోషన్ యాడ్ చేయడానికి ట్రై చేశాడు, ఎమోషన్ యాడ్ చేశాడు. అక్కడ స్టేజ్ మీద సదయ్య కూడా కన్నీళ్ళు పెట్టుకుంది. సాధారణంగా జర్నీ వీడియోస్లో కంటెస్టెంట్స్ డెఫినెట్లీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఆ జర్నీ వీడియో అనేది ఇట్స్ ఎ లైఫ్ టైం మెమరీ ఎలా ఉంటుంది వాళ్ళకి. ఓకే, మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చాక హౌస్లో వాళ్ళంతా అక్కడ మానిటర్లు కనిపిస్తుంటారు. అప్పుడు మన నాగార్జున గారు ఒక చిన్న టాస్క్ ఆడిస్తాం. అదేంటంటే 5 బెస్ట్ 5 వరస్ట్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయాలి. 5 బెస్ట్ ఎవరంటే తను ఫస్ట్ శ్వేతను సెలెక్ట్ చేస్తుంది, ఎందుకంటే షీఈస్ హర్ సెల్ఫ్, ట్రూ హర్ సెల్ఫ్, తను అంటే జెన్యున్గా ఉంటుంది అన్న మీనింగ్ తోటి చెప్తుంది అన్నమాట.
శ్వేత కలమణిలోకి వచ్చి పెట్టుకుంటుంది. ఎందుకంటే శ్వేత అతి తక్కువ మందితో జల్లినట్టు అనిపించింది, మనకి కనిపించిన ఫుటేజ్ పెద్ద కాదు, అందులో సదివి ఉంది యాక్చువల్లీ. నెక్స్ట్ మానస్, మానస్ని మెచ్చుకుంటుంది, మానస్ని గుడ్ కంబ్యాక్, అమేజింగ్ కంబ్యాక్ అని మెచ్చుకుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నామినేషన్స్ అప్పుడు ఎవరితో కలవట్లేదు అని చెప్పి నామినేషన్ చేశారు కదా, ఇప్పుడు అందరితోనూ బాగా కలిసి బాగా కలిసిపోయి అంత అందరికీ ఒక ఫ్రెండ్లా తయారయ్యారు కాబట్టి గుడ్ కంబ్యాక్ అనేది అది కరెక్ట్గా చెప్పింది. నెక్స్ట్ ప్రియాంక అని చెప్పింది, ప్రియాంక కూడా కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ విశ్వ, ఆబ్వియస్లీ విశ్వ అని చెప్తుంది, విశ్వ అని చెప్తూ విశ్వ గురించి చెప్తూ ఇంట్లో అన్ని పనులు తనే చేస్తాడు, ఈ డిపార్ట్మెంట్ నాది ఆ డిపార్ట్మెంట్ నాది కాదు అని అనకుండా ఎవరు ఏ హెల్ప్ అడిగినా చేస్తాడు అని చెప్పింది. ఇది ఎగ్జాక్ట్లీ ఆర్జే కాజల్కి ఆపోజిట్. ఎనీవే అది తను చెప్పలేదు, నేను చెప్తున్నాను యాక్చువల్లీ. ఎనీవే నెక్స్ట్ ఫిఫ్త్ హమీద పేరు చెప్తుంది, ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. సో ఐదు బెస్ట్ ఇచ్చేసింది అలాగా. ఇప్పుడు ఐదు వరస్ట్ ఇవ్వాలి. ఇక్కడ కొంచెం డ్రామా జరిగింది, ఎందుకంటే వరస్ట్ ఇచ్చేటప్పుడు ఆబ్వియస్లీ సమ్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళ మొహాలు కొంచెం చేంజ్ అయిపోతే వాళ్ళ ముఖ కవళికలు. సో అవి ఎవరెవరి కవళికలు, సారీ కవళికలు ఎలా చేంజ్ అయ్యి అనేది చూద్దాం. సిరి, సిరిని సెలెక్ట్ చేయడం నాకు నచ్చలేదు, ఎందుకంటే బేసికలీ ఏంటంటే సిరి అండ్ షన్ను వీళ్ళిద్దరూ మొత్తం అలా కలిసి ఉండడం, కలిసి ఉండడం, ఒక టీంలా కనిపించడం, ఇది చూసి సదయు ఇంకా తట్టుకోలేకపోతున్నట్టు అనిపించింది నాకు. అంత తట్టుకోలేకపోయేంత ఏముంది అందులో అని కూడా అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అన్నాక గురుగుబులు కట్టడం సర్వసాధారణం. ఒకవేళ బయట వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళు కలిసే ఉంటుంది, అది కూడా సర్వసాధారణం. దాన్ని మీ ఇద్దరు కలిసి ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు, మీ ఇద్దరు కలిసి టాస్క్లు ఆడుతున్నారు, ఇది అది తప్పు అలా అనడానికి లేదు. బిగ్ బాస్ గేమ్ ప్యాటర్న్లో, ఈ రియాలిటీ షో ప్యాటర్న్లో మనం దీన్ని తప్పు పట్టడానికి లేదు, ఇది ఇలా జరుగుతుంది. అది ఆబ్వియస్లీ జరుగుతుంది, ఎందుకంటే అక్కడ అన్ని వాదనలు ఉండేటప్పుడు కొంతమందిని ఫ్రెండ్స్ కింద తీసుకుని ఆ ఫ్రెండ్స్తో ఒక సర్కిల్ లాగా ఒక గ్రూప్ లాగా ఫామ్ చేస్తారో అది అలా అయిపోతుంది. కావాలని ఎవరు చేయదు, నేను ఇప్పుడు వెళ్ళాక నేను ఇక్కడ గ్రూప్ ఫామ్ చేయాలి అనుకుని చేయదు, అలా అవుతుంది. సో కాబట్టి షణ్ముఖ్ అండ్ సిరి ముందు నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు కలిసి ఆడిన అందులో తప్పు లేదు, అలా ఆడుతుంది, కలిసి ఆడుతుంది, కలిసి ఆడాలి. అదే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ కాలం మనం సస్టైన్ అవ్వాలంటే ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, కలిసి ఆడాలి. ఇండివిజువల్గా ఉండాలి అంటే అది వర్కౌట్ అవ్వదు చాలాసార్లు. అది తప్పు పట్టడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అది నేను ఇదే చెప్పాను కదా, కొన్ని కొన్ని విషయాల్లో చాలా మెచ్యూరిటీ లేని విధంగా ప్రవర్తిస్తుంటుంది సదయు. అది ఇక్కడ సిరిని సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ చేసినప్పుడు కూడా మామూలుగా కాదు, మామూలుగా చెప్పొచ్చు, ఎందుకు ఇంత ఇలా చెప్పింది అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా చెప్పింది అంటే అందరూ తన దగ్గరే ఉండాలనుకుంటుంది, సిరి అండ్ షణ్ముఖ్ ఒక స్ట్రాటజీతో వచ్చారు, ఇలా ఆడదాం అలా ఆడదాం, నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తాను అనుకుని వచ్చారు. చాలా క్లవర్ సార్ వీళ్ళు అని చెప్పి నాగార్జునతో చెప్తూ, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి కొంచెం జాగ్రత్త పడతారేమో కానీ వీళ్ళు ముందే ప్లాన్ తర్వాత వచ్చేదని చెప్తుంటే చాలా వింతగా అనిపించింది. దానికి సిరి ఫీల్ అయింది డెఫినెట్లీ, ఎందుకంటే సిరి ఫీల్ అయింది, షణ్ముఖ్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు, ఏంటి ఇలాగా ఏంటి ఇలాగా అని ఏంటరా ఇది అనుకున్నాడు లోపల. యాక్చువల్లీ నిజంగా నాకు కూడా అలాగే అనిపించింది, అసలు మీనింగ్లెస్లాగా అనిపించింది సిరిని సెలెక్ట్ చేయడం. సెకండ్ సన్నీ, సన్నీని సెలెక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ మీకు చెప్తాను కొన్ని మీకు అర్థం కావాలి. అదేంటంటే సన్నీ గురించి సదయు చెప్తున్నప్పుడు సన్నీ ముఖ కవళికలు మీకు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అది ఏంటి అంటే, ఒకళ్ళు మన గురించి నెగిటివ్గా నిజం చెప్తున్నప్పుడు, నెగిటివ్గా చెప్తున్నప్పుడు కాదు, నెగిటివ్గా నిజం చెప్తున్నప్పుడు మనిషిలో ఒక రకమైన బెదుకు వస్తుంది. ఆ బెదుకులో ఫేస్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి, అది ఎగ్జాక్ట్లీ ఈరోజు సన్నీలో కనిపించినాయి. ఎందుకని, ఎగ్జాక్ట్ రీజన్ చెప్పింది సదయు, ఎగ్జాక్ట్ రీజన్. ఇందులో డౌటే లేదు నాకు, నేనైతే కన్ఫర్మ్గా చెప్పగలను సదయు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. ముందు నుంచి తిన మీద ఒక రకమైన గ్రడ్జ్తోనే తనని నామినేట్ చేశాడు, అదిలో డౌట్ లేదు. ఎందుకంటే మనకి నామినేట్ చేసినప్పుడు ఒక క్లారిటీ లేదు, ఏమని నువ్వు నన్ను రా అన్నావు అంటే మనిషి ఒకసారి తప్పు చేయొచ్చు, నువ్వు మళ్ళీ రా అన్నావు అంటే మనిషి రెండుసార్లు తప్పు చేయొచ్చు అనేది ఆ టైప్లో వచ్చినాయి వాళ్ళ మధ్య కాన్వర్సేషన్ ఆ టైంలో. అది క్లారిటీగా మనకి తెలియలేదు అప్పుడు నామినేషన్స్. అప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే,
తనని రా అని అన్నప్పుడు అలా అనద్దు అని అంటే సారీ చెప్పింది. సెకండ్ టైం కూడా మళ్ళీ అనుకోకుండా రా అని వచ్చేస్తే వెంటనే తను మళ్ళీ అంటున్నావు ఎలా అంటే మళ్ళీ వెంటనే ఐఎమ్ సో సారీ ఐ విల్ కంట్రోల్ అని చెప్పి చెప్పిందట. ఐఎమ్ సో సారీ అని సెకండ్ టైం చెప్పినప్పుడు దట్స్ తప్పుని ఇమ్మీడియట్లీ ఒప్పుకొని సారీ చెప్పింది. అక్కడ కూడా అది అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఒకసారి అన్నది బై మిస్టేక్ అని ఉంటుంది, సెకండ్ టైం కూడా మనిషి సెకండ్ టైం కూడా మిస్టేక్ చేయొచ్చు. మనిషి ఒకసారి మిస్టేక్ చేయాలి, ఇంకోసారి మిస్టేక్ చేయకూడదు అనేమీ లేదు. అక్కడ సర్వీ చెప్పింది కరెక్టే, కానీ అక్కడ అలా ఎందుకు అనుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ అలాగ అలా అంటుందేమో సారీ చెప్పిన విషయం మనకు అంత తెలియలేదు అప్పుడు. ఇప్పుడు తెలిసింది తన ఫస్ట్ టైం పొరపాటు అన్నది సారీ చెప్పింది, సెకండ్ టైం కూడా అన్నది సారీ చెప్పింది, అయినా కూడా నామినేట్ చేశాడు. ఇప్పుడు వేరే ఏదో అయ్యుండి ఇప్పుడు రెండు ఉంటాయండి. ఇప్పుడు పొరపాటు ఉంటుంది, తప్పు ఉంటుంది. పొరపాటు వేరు, తప్పు వేరు. పొరపాటు అంటే ఏంటి? మిస్టేక్ అంటే మనం అవతల వాళ్ళని బాధ పెడదాం అని చేయం, కానీ అనుకోకుండా మనం చేసినట్లు అవతల వాళ్ళు బాధపడుతుంది, అది పొరపాటు. ఇంటెన్షనల్లీ బాధ పెట్టాం, సదీవ్ ఇంటెన్షనల్లీ బాధ పెట్టలేదు, అనుకోకుండా పొరపాటు జరిగింది, రెండుసార్లు జరిగింది, బట్ ఇమీడియట్లీ సదీవ్ చెప్పింది. దీని గురించి నామినేట్ చేయడం మెచ్యూరిటీ అనిపించుకోదు, ఎందుకంటే ఆ అమ్మాయి ద్వారా జరిగిందంటే పొరపాటు. అండ్ ఆ పొరపాటు అనే విషయం తెలుసు తనకి. తప్పేంటి, కావాలని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అదే రా ఏంట్రా అంటానరా ఇలా అంటే అది తప్పు. తప్పు చేసినప్పుడు డెఫినెట్లీ నామినేట్ చేయొచ్చు, పొరపాటు చేసినప్పుడు కాదు. అది పొరపాటుని గ్రహించినప్పుడు, దానికి క్షమాపణ చెప్పినప్పుడు. సో యాక్చువల్లీ సన్నీ చెప్పి ఏదైతే రీజన్ చెప్పి నామినేట్ చేశాడో అది రాంగ్. అయితే యాక్చువల్ రీజన్ అది కాదు. ఏంటి రీజన్? ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక షూటింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ షూటింగ్లో ఒక డైలాగ్ని సరయ్యు చేంజ్ చేసినప్పుడు సన్నీకి అది నచ్చలేదు. ఏంటి డైరెక్టర్ అక్కడ ఓకే అయినా కూడా, అప్పుడు తిని మీద గ్రజ్జి పెట్టుకున్నాడు. అయ్యుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ కొంచెం ఈగోయిస్టిక్ సదయ్యు, ఈగోయిస్టిక్ సన్నీ. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ ఏవో ఒకటి వాళ్ళ ఇగో హర్ట్ అయి ఉండొచ్చు. అక్కడ సదయు ఇలా తన డైలాగ్స్ని చేంజ్ చేస్తే హర్ట్ అయి ఉండొచ్చు సన్నీ, కానీ అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని అంటే ఒక రకమైన అయిష్టత ఉంది మొదటి నుంచి సదయు మీద. ఆ అయిష్టతతోటి తనని నామినేట్ చేశాడు. అయితే నామినేట్ చేసినప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి ఈ రీజన్ చెప్పాడు. అది వ్యాలిడ్ రీజన్ కాదు, అది తెలుసు సదయుకి, అది వ్యాలిడ్ రీజన్ కాదు. బట్ ఇతను నన్ను నామినేట్ చేయడానికి రీజన్ అప్పుడు జరిగిన అది ఈరోజు బయట పెట్టింది. అది బయట పెట్టినప్పుడు ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా రంగులు మారాయో సన్నీ ఫేస్లో, అది అబ్సల్యూట్లీ నేను చెప్పగలను. డెఫినెట్లీ ఏదైతే ఒరిజినల్ రీజనో ఆ రీజన్ వల్ల నామినేట్ చేసిన విషయం అది తనకి తెలుసు అన్న విషయం తెలిసాక డ్యామ్ షూర్. అంటే ఎగ్జాక్ట్లీ అదే రీజన్ అని కాదు, కానీ అది స్టార్టింగ్ పాయింట్ అయి ఉండొచ్చు. బట్ తన మీద ఉన్న అయిష్టత, ఒరిజినల్ రీజన్ ఇది కాదు, ఒరిజినల్ రీజన్ తన మీద ఉన్న ఇష్టం లేకపోవడం. తనంటే ఒక రకమైన గ్రజ్ ఉండడమే, గ్రజ్ అని అనుకోవచ్చు, కానీ ఉన్న వాళ్ళలో తనంటే ఇష్టం లేదు తనకి. సో ఆ రీజన్ వల్ల నామినేట్ చేసాడు కాబట్టి ఇది రీజన్ కాదు, రీజన్ వేరే అనే విషయం తను రివీల్ చేసింది కాబట్టి ఆ విధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయినాయి సన్నీ విషయంలో. సో ఇది ఈ విషయంలో ఒక డైలాగ్ ఇస్తుంది, ఐఎమ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండ్ ఐ అబ్సల్యూట్లీ నో వాట్ యు హ్యావ్ ఆన్ మీ అన్నది. ఇందులో ఐ అబ్సల్యూట్లీ నో వాట్ యు హ్యావ్ ఆన్ మీ అన్నది కరెక్టే, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరే అవసరం అవ్వాల్సిన అవసరం లేదు ఆ మాటకి. మామూలుగా కూడా మనుషులు అర్థం చేసుకోగలరు అవతల వాళ్ళు మన విషయంలో ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఆ దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అయి ఉండొచ్చు అనేది. సో ఏదైతే సరే చెప్పిందో సన్నీ విషయంలో అది పర్ఫెక్ట్లీ రైట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ లహరి. లహరిని కూడా మామూలుగా ఆడుకోలేదు. ఎందుకు లహరి మీద అంత కోపం వచ్చిందంటే తను హమీదాని ఇష్టం వచ్చినట్లు తిట్టింది కదా, చాలా రీజన్ లేకుండా అసలు ఉత్తి పున్నాను తిట్టింది. హమీద ఒక్కతే కాదు వేరే వాళ్ళని కూడా అదే విధంగా ట్రీట్ చేసింది లహరి, చాలా ఎరగంటిగా. అదంతా మనసులో పెట్టుకుంది సదీవ్, కానీ అక్కడ అప్పుడు చెప్పకుండా ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు
ఇదే ఇంకా లాస్ట్ చాయిస్ ఛాన్స్ కాబట్టి తనతో కమ్యూనికేట్ చేయడానికి. సో ఇక్కడ చెప్పింది, ఇక్కడ చెప్పినప్పుడు క్లియర్గా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లారిటీ ఇవ్వాలా, ఒక్కొక్క కంటెస్టెంట్ని అడిగి చూడు అని అన్నది. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్స్ టు టాక్ టు పీపుల్ లైక్ దట్, అంత ఈగో ఏంటి? చాలా అది నేను ఇప్పుడు చెప్పిన డైలాగ్స్ చాలా మంచి హై పిచ్లో హై టోన్లో అడిగింది, నిలదీసి అడిగింది. యాక్చువల్లీ బాగా చెప్పాలంటే అడగడం కాదు, నిలదీసింది. ఇది చెప్తూ ఏమీ లేని అరిటాకు ఎగసెగిసి పడుతుంది అని అన్నది. అక్కడ నేను అంత సీరియస్గా డైలాగ్స్ ఉంటే కూడా ఇది క్యాచ్ చేసాను, అది అరిటాక్ కాదు వేస్తాకు. ఏమీ లేని అరిటాక్ ఎగసెగిసి పడుతుంది, ఎందుకంటే అరిటాక్లో ఏమైనా ఉన్నా లేకపోయినా కూడా అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, అది ఎగసెగిసి పడదు. ఏమీ లేని వేస్తాకు ఎగిరెగిరి పడుతుంది అనేది అవుట్ సైడ్ సామెత. ఇటు సైడ్ అయినా కూడా అరిటాక్ ఉండదు, విస్తదాకే ఉంటుంది. ఎగిసెగిసి పడుతుందన్నా లేకపోతే ఎగిరెగిరి పడుతుందన్నా ఏవి లేని విస్తదాకు ఎగిరెగిరి పడుతుంది. నేను ఈ సామెత గురించి ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నాను సారీ. ఓకే, యాక్చువల్ పాయింట్కి వస్తే లహరిని బాగా నిలదీసింది. లహరి కూడా కొంచెం తిన్న మాట్లాడిన దానికి రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది, బట్ మొత్తానికి ఏంటంటే వెళ్ళిపోతున్న వాళ్ళతో మళ్ళీ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అంత కరెక్ట్ కాదు కాబట్టి మొత్తానికి అది జరగలేదు. నాగార్జున కూడా ఆపేసి వాళ్ళే. ఎనీవే, మొత్తానికి అక్కడితో అయింది. నెక్స్ట్ లహరి అయిపోయి షన్ను. నాకు సన్నీని లహరిని అండంలో పెద్ద ఆశ్చర్యపోలేదు, అందులో తప్పు కూడా నాకు అనిపించలేదు. బట్ షన్నూని ఎందుకు? అసలు అదే రీజన్ ఏదైతే సిరితో మాట్లాడినప్పుడు చెప్పింది రీజన్, అదే రీజన్ షన్ను. ఇది బయట నుండి అనుకుని వచ్చేదంట వీళ్ళు. షన్ను అన్నాడు నాకు కొంచెం టైం ఇవ్వరా, నాకు నేను ఇందులోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది అని అంటుంటే చాలా నువ్వు మేమంత ప్లాన్ చేసుకుని వచ్చారు, మళ్ళీ చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వేసింది, అంత డైలాగ్స్ అసలు అవసరమే లేదు. యూ హ్యావ్ టు బీ ఆన్సరబుల్ టు ద గాడ్ అండ్ టు యువర్ ఓన్ సెల్ఫ్ అంట. ఏం చేశాడు ఇది, ఏం చేశాడు గాడ్కి ఆన్సరబుల్ అవ్వడానికి, ఓన్ సెల్ఫ్కి ఆన్సరబుల్ అవ్వడానికి ఏం చేశాడు? ఏమీ చేయలేదు, ఎవరికి ఆన్సరబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా అది చెప్పాను కదా సదయుకి ఇంకా అంటే ఏంటో అంటే చాలా అపార్థం చేసుకుంది సిరిని షన్నుని. బయటకు వచ్చాక ఏం మరి గ్రహిస్తుందో లేదో తెలియదు అని బేసికలీ చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్. వాళ్ళు నిజంగా బయట నుంచి ఓకే దాని గురించి నేను మళ్ళీ రిపీట్ చేయను, బట్ అపార్థం చేసుకుని చెప్పాలి షన్నుకి అసలు తప్పే లేదు. షన్ను లాస్ట్ ఇంక ఏం చేయలేక అని రెండు చేతులు ఇలా అన్నాడు, అక్కడితో అది అయిపోయింది. నెక్స్ట్ కాజల్ని, ఫిఫ్త్ వర్స్ట్ పర్సన్ కింద కాజల్ని అంటూ అందరి కళలు పడకే, అందరూ ఎలా ఆడుతున్నారో స్ట్రాటజీ తెలిసి కాదు అంటది, అదే స్ట్రాటజీస్తో కాదు కొంచెం మైండ్ వాడి ఆడు అని చెప్పి అన్నది. అంటే బేసికల్గా ఏవో స్ట్రాటజీస్ అయ్యి ప్లాన్ చేసేసి మొత్తం ఇలా స్ట్రాటజికల్గా ఆడదామని ఏవి చేస్తుంది కదా అవన్నీ చేయకు, ఎక్స్ట్రాలు చేయకుండా కొంచెం తెలివితేటలు యూజ్ చేసి ఆడు అన్నట్లు అన్నది. దానికి కాజలు విచిత్రమైన నవ్వడం అనడం ఇలాంటివన్నీ కొన్ని ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసింది కొన్ని ఫేస్కి అండ్ మూతికి. ఓకే, కాజల్ బాగా చేస్తుంది ఎక్సర్సైజ్, నాలుక మొత్తం కిందకి బయట పెట్టడం అది ఒక ఎక్సర్సైజ్, మూతి మొత్తం పళ్ళంతా ఇలా చేయడం అదొక ఎక్సర్సైజ్, ఇలా ఫేస్ ఇలా ఇలా అనడం అదొక ఎక్సర్సైజ్. బాగా చేస్తుంది ఎక్సర్సైజ్, ఫేషియల్ ఎక్సర్సైజెస్ బాగా చేస్తుంది కాజల్. ఓకే అది. సో ఇలాగ వీళ్ళందరినీ తిట్టేసి మొత్తానికి హౌస్ నుంచి సదియు బయటికి వెళ్ళిపోయింది. సో అక్కడితో సదియు చాప్టర్ క్లోజ్. రేపు నామినేషన్స్ ఎపిసోడు మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే 1-to-1 నామినేషన్స్లో లేవు ఈసారి, ఏదో గ్రూప్ అండ్ గ్రూప్ అన్నట్లు ఏదో కొంచెం డిఫరెంట్ టాస్క్లా ఉంది. చూద్దాం ఎలా ఉంటాయి నామినేషన్స్. రేపు ఎపిసోడ్ లెంత్ ఎక్కువ ఉండొచ్చు, ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లెంత్ ఎక్కువ ఉంటే నేను హాఫ్ అన్ అవర్ ఒక పార్ట్ కింద, హాఫ్ అన్ అవర్ ఒక పార్ట్ కింద 2 వీడియోస్ కింద పెడదామా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వీడియోస్ ఎస్పెషల్ నామినేషన్స్ ఎపిసోడ్ 45 మినిట్స్ 50 మినిట్స్ అయిపోతాయి. సో 25 మినిట్స్ అలా చేద్దామా అని ప్లాన్లో ఉన్నాను. ఒకటే వీడియో చేయాలా, వీడియోస్ డివైడ్ చేయాలా అనేది మీకు ఏమన్నా ప్రిఫరెన్స్ ఉంటే కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి ఒకటే చేయాలా 2 చేయాలనేది కొంచెం నేను డిసైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐ విల్ క్యాచ్ యు టుమారో, బై ఫర్ నౌ.